తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమం ఒంగోలు 27వ డివిజన్ శ్రీగిరి వద్ద నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తామని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని దామచల్ల విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో అన్నింటిపైన పన్నులు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపి కరెంటు ఛార్జీలు, ఆర్టీసీతో పాటు ఇసుక ధర ఇష్టారాజ్యంగా పెంచేయడంతో సామాన్య ప్రజలకు ఉపాధి దొరకటం కష్టమైందన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఓర్వలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే పేదలపై కక్షగట్టి పింఛన్ నిధులు బ్యాంకుల్లో వేయకుండా ఆలస్యం చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు వాలంటీర్లుగా ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నారు. ప్రతి ఇంటి డేటా వాలంటీర్ల చేతిలో పెట్టుకుని టీడీపీకి ఓటు వేస్తే పథకాలు పోతాయని, అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాలంటీరు వ్యవస్థను పటిష్టం చేసి సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో అర్హత ఉండి పథకాలు కోల్పోయిన వారికి తిరిగి ఆ సంక్షేమ పథకాలు అందిస్తామని, ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. అదేవిధంగా అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇంటి నివేశన స్థలం ఇస్తామన్నారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జనార్దన్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటర నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు మదన్, క్లస్టర్ ఇన్ఛార్జి పాలూరు వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ నాయకులు పప్పు శ్రీనివాసరావు, తూము సుబ్బారావు, రాజేష్, వాకాటి వెంకటేష్, గండికోట శివ, లక్ష్మణ్, ధనిశెట్టి రాము, నక్కా ప్రసాద్, న్యాయవాది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతిని ఉద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకొత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, భరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని నడుచు పాదమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం.
నీతిలో పునీతమైన అస్త్రమా జయం జయం, శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం, వీరపాలనందజేయు ధైర్యమా జయం జయం, తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం, జన్మభూమి నీది జాతి రక్తమా జయం జయం, స్వార్థ పాలకులకు సింహ స్వప్నమా జయం జయం, దీక్షమూనుతున్న దివ్య హృదయమా జయం జయం, చంద్రబాబు నామధేయ విజయమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం.